తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓటర్లను ప్రభావం చేయగలిగిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన రెండు మూడు రోజుల్లోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆయన బీఆర్ఎస్ లో చేర్చుకున్న ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు. ఆయన పార్టీకి దూరంగానే ఉన్నాడు. కొంతకాలం నుంచి ఆయన బీజేపీలో చేరుతున్నాడని కాంగ్రెస్ లో చేరుతున్నాడనే వార్తలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే దీనిపై శుక్రవారం రోజున ఆయన తన సన్నిహితుల వద్ద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలు నాకు పడవు, నేను సెట్ కాను, నా రాజకీయ జీవితం ముగిసిందే, నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను, రాను అని చెబుతూనే అరకిల నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి ట్రై చేస్తున్నాడుగా అంటూ సూత్రప్రాయంగా పరోక్షంగా అతనికి సపోర్ట్ చేయాల్సిందిగా కూడా సన్నిహితులు ఫోన్లు చేసినప్పుడు చెబుతున్నాడట. ఇది సంగతి. తాను అధికార బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలోకి చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అదంతా పుకార్లేనని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వెళ్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాను కూడా వెంట వెళ్తున్నట్టు పలు యూట్యూబ్ ఛానల్స్ లో వార్తా పత్రికల్లో ప్రచారం చేశారన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పార్టీ మారే ఆలోచన లేదని మండవ క్లారిటీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.